ఈ ఫిష్ ఇది ఒకటి చంపినట్టే చూస్తారు విలన్లకు కానీ మిలిటరీ కానీ తెలియకుండా హీరో చంపేస్తారు అనమాట. లాస్ట్ లో ఒకటి విజువల్ చూపిస్తాడు ఫ్యాక్టరీ మనలాగానే ఇట్లా వ్లాగ్ చేసుకుంటారు కదా యూట్యూబర్స్, అలాగే ఒక యూట్యూబర్ ఆ కంపెనీ అనమాట ఫస్ట్ పెట్టినోడు ఒక వ్లాగ్ చేసుకున్నప్పుడు కొన్ని చూపిస్తాడు, చూపిస్తుంది వెనక నుంచి కొన్ని జంతువులు వాళ్ళని చంపుతున్నట్టుగా విజువల్స్ లో అలా కనపడతాయి. అవన్నీ ఆర్య చేతికి వస్తుంది, అది ఆర్య వాళ్ళ సీనియర్ కి కమాండర్ గా వాళ్ళ సీనియర్ కి అప్పని చెప్పేస్తాడు. సో ఆర్య ఆ కమాండర్ మధ్యలో ఉంటుంది అనమాట, ఎవరిగా ఇక్కడికి ఆ జంతువు ఏంటో కనిపెట్టి అంటే చంపేస్తారు వీళ్ళు కానీ ఎవరికి తెలియనివ్వరు అనమాట. ఎందుకంటే తెలియనిస్తే జంతువు చంపేసినాం కాబట్టి ఆ కంపెనీ రీఓపెన్ చేయాలని డబ్బునళ్ళు ఎలాగో ఒత్తిడి తెచ్చుకుంటారు కమ్యూనిస్టర్ల ద్వారా ఒత్తిడి తెచ్చుకొని ఆ రీకంపెనీ రీఓపెన్ చేసి ఆ యురేనియం సంబంధించి అంత దొంగతనంగా వీళ్ళు డబ్బులు ఇచ్చేసి అక్కడ కుండలు గుట్టలను తవ్వేసి అక్రమంగా సంపాదించుకోవాలని ఆలోచన ఉంటారని చెప్పేసి ఆ జంతువును మాకు దొరకలేదు మేము చంపలేదు అని చెప్పేసి చెప్తారనమాట. కానీ ఆర్యకు వాళ్ళ సీనియర్కు తెలుస్తుంది చంపలేదు కాబట్టి ఇక్కడికి ఎవరు రావద్దు అని చెప్పేసి అంటే ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇది మిలిటరీ సంబంధించిన రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎవరు రావద్దు అని చెప్పేసి వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెట్టేసుకుంటారు ఎవరు రానివ్వకుండా ఆడుతున్నట్టు నిజానికైతే ఆ జంతువుని చంపేస్తారు. కానీ సినిమాన థియేటర్కి వచ్చి చూడాల్సినంత అయితే సినిమాలో లేదన్న బీజేఎం ఒకటి బాగుంది. ఇంత డైరెక్ట్ కూడా ఇంతకుముందు హాలీవుడ్ రేంజ్లో ట్రై చేసినట్ట తమిళంలో ఆల్రెడీ రెండు మూడు సినిమాలు తీసినట్ట ఆ రేంజ్లో ట్రై చేసిన కానీ